माधुरी दीक्षित आहे मनीषा कोईराला आहे वीड इकडे उन्नाडु एंट्रा वा 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 మొదలెట్టండి ఈ సమాజంలో నేను ఒక గచ్చి కుక్కను ఆ విషయం నాకు తెలుసులే కుంటి గురాన్ని తోకలేని కోతిని అడ్డగాడిదను తోకలేని కోతిని అడ్డగాడిదను గొంగలి పురుగుని పంది కొక్కుని ఎంగిలి మెతుకుని గంజిలో ఈగను ఒరేయ్ ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతానరా వదులు కరకర చెరచెర లెగ్గండి 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 లెగ్గమన్నది మిమ్మల్ని కాదురా నా జనాన్ని సరేలేరా ఈ విప్లవం వదిలేరా ఒరేయ్ ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాని ఆణిముచ్చాని వదులుతానరా కన్ను ఉన్నది చూడటానికి పెన్ను ఉన్నది రాయటానికి గన్ను ఉన్నది పేల్చటానికి డ్రింక్ ఉన్నది తాగటానికి థమ్స్ అప్ పైసా వేగే జల్దీ జావ్ ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకి తెగ ముచ్చట పడుతున్నాయి ఎస్ఆర్కే మాస్టర్ ఐ బాబోయ్ ఆయనకైతే మంచి ఇదిగో తమ్ముడు నా అకౌంట్ లో ఐదు థమ్స్ అప్లు రాసుకో మీ నాన్నని సరిగ్గా పాలు పోయమను ఈమెకి ఇమ్మన్నాడు అలాగే ఇతను ఎవరో తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే ఉండు ఆరా తీద్దాం బాబు 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 ఆగు 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 నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదా అవునండి ఆగు ఆగు రా రా నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను ఇప్పుడు కనిపించిందన్నమాట మా కర్నూలు ఏం చదువుకుంటున్నావు పీజీ ఏమంటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు ఈ ముదరష్టప గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్గా ఫస్ట్ ఫోరము సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్ ఏం ఫోరమ్స్ కోళ్ల ఫోరమ్స్ ఫిష్ ఫోరమ్స్ ఇదిగో వాటి గురించి మాకు ఏమీ తెలియదు మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా హాలిడేస్ అయ్యేదాకా మామ ఇక్కడే ఉంటాడు హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా సరేలే అవును మిస్టర్ క్లీన్ బావ ఎక్కడ లోపల ఉన్నారు ఇప్పుడు చూడండిరా చూపిస్తున్నాను పావు ఊర్కే ఊర్కే నాన్న భయపెడదాం రండి బట్టలు కొట్టువనోరు ఈ టీషర్ట్ చూసి భయపడతామండి బావా టీషర్ట్ అమ్మా అమ్మా టీషర్ట్ టీషర్ట్ అరే మలే ఉందా ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడల్ ఇది గనక మన షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో చాలు ఊరుకోండి ఇంటికి ఎవరైనా రావడం పాపం ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా మా షాప్ లో పెడితే బాగా పోతాయ్యా రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సడువులు ఏమిటి నాకు తెలుసులేండి లోపలికి వెళ్ళి బాబు ఎప్పుడు ఉండేది మా రారా తమ్ముడు చాలు సంబరాయి ఆడుకుందాం రా వద్దురా బట్టలు పాడైపోతాయి మీరే ఆడుకోండి English pepper. Yay!
राय बटरा पोपो किरण अदिति गुड माया माया तागुल तो चिनिक बोतुंदी माया चिरक्कों डास्तान अम्मा जागरत गास्तान बच्चे बच्चे वान जल्लो जाल मसीले लगा वाला मसाज बना ना मना तलवार दर्ज बना दर माय नेत्र कर अम्मू अम्मू दमिया ते डाकू माया डाकू माय मिक भैया का लाल राल यूं दमिया ते दम मच्छन डटला नानी को टेचर దమయంతి ఏంటవరా ఇంటి ఓనరా కాదు మరెవరు ఇంటి పని మనిషి ఆర్ని పని మనిషికి ఇంత బిల్డప్ప ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు ఈ ఆటగాడి పేరేమిటి ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ 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 నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్ ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు రాంగ్ రాంగ్ మీ ముగ్గురా మమ్మీ డాడీ నేను సోసింగ్ నెక్స్ట్ క్వశ్చన్ పక్కింట్లో ఎంత మంది ఉన్నారు అంటే ఎవరు కేశవరావు అంకుల్ సత్యోద ఆంటీ దమయంతి కొంప తీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళైందా ఏంటి సో నీకు తెలుసా తెలుసమ్మా చెప్పు 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 కేశవరావు అంకుల్ సత్యవత ఆంటీ అది వాడు చెప్పాడుగా లేదులే నువ్వు చెప్పు కేశవరావు అంకుల్ సత్యవత ఆంటీ దమయంతి లక్ష్మి దాని మీద రెండు ఫ్లవర్స్ ఉన్న బోర్డర్ పైట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి మర్చిపోకు అలాగే ఏమండి సైడ్ బిజినెస్ అని మొదలు పెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు డైయింగ్ డూయింగ్ మీ పని బయ్యింగ్ సెల్లింగ్ నా పని అమ్మో బట్టలు నలిగిపోతాయి అమ్మో మళ్ళీ వీడుస్తున్నాడే ఇంగ్లీష్ పేపర్ షటిల్ ఏంట్రా షటిల్ ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా హైడ్ అండ్ సీక్ ఆడదాం ఇప్పుడు నేను 1 2 3 అంటాను నువ్వు వెళ్ళి ఎదిరిన బాంబు గారి ఇంట్లో దాక్కోవాలి అక్కడ నువ్వు నాకు దొరకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను బాంబు గారి ఇంట్లో వద్దు కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే పక్కింట్లో కావేరక్ ఉందే అక్కడికి వెళ్దాం బామగారి వద్దురా కావేర కిల్లే కరెక్ట్ అక్కడికి వెళ్దాకు అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు దొరికిపోతావు నీకు ఐసు ముడుతు పో వన్ టూ త్రీ అంటాను స్ట్రేట్ గా కావేర కింటికి వెళ్ళాలి ఓకే వన్ టూ త్రీ బంధు
పక్కింటి గిరినండి. మా చిన్ను ఇలా వస్తాను. చిన్నో చిన్నో ఎక్కడికి వచ్చాడు? నానజ్యం అంటే లోపల దూరాడండి. చిన్నో చిన్నో అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. సారీ అండి. నువ్వు పద స్నానం చేద్దు గాని. ఇంకా మాటలాగా. ఏమాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కింట్లో కవలక వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట. ఎదురుగా బాబు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కావలక వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా అల్కాలా కావలక వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట.